अंदर की जय गणेश इपड़े मैं धूलपेटी गणेश षड वा इंतक नागर वीडियो दीसा इकड़ सो इक मन को फेशालिटी एंटे मुंबई गणेश रेडी अंडद विग्रह रेडी ब्यूटीफुल अंड कलर चूस बैक मोतम चूपा अंड अदे विधा मन की मेन फेशालिटी एंटे मन तेलंगा मोतम एक्डते मुंबई गणेश रेडी अन्नी गणेश मन की तक रेट की मेमने मन कमिटेंट इतना अदे विधा मैं चाने पेर चुपते दाने कंटे इंका तक ऐसे उठाई सो रही बुक्को किंद फोन नंबर पड़ता है अदे विधि डिस्क्रिप्शन लोकेशन पड़ता है कलरिंग अनेसर आलरे अभी गणेश चूपा तैयारने मोतम चूपा ये मॉडल्स उन्नीस सो इपड़ा चूपार कलर अगर गणेश मिल मिलोटी डीटेल माटडा लास्ट वरुक चूँगी इकड़कोचे अवसर नूपना किनेट दर ए गणेश नचिनो आ मिनेट दर स्क्रीन षाटी वाले पंपी रहा इंटरने मोतम बुक्सको मोतम माटी अंके मैं कोई स्लो अंड गणेश कैसे मोतम चूपा सो थैंक यू अंदर की जय श्री गणेश प्लीज़ क्रोत सब्सक्रेबा पाता है लाइक मैं सपोर्ट मसल मरचिपक अंदर की जय गणेश इपड़े मैं धूलपेट श्री गणेश षेड इक चूस मन एमल तो गणेश मन दर्शन मोतम लुक् चूँ अद्रे विधा मन को गणेश रेडी अन्ट सो चूस मोतम कलरिंग फेस कलावच्छ अंड हईट मन की दादापू मन की पद्धन फीट वरक गणेश उन्मा सो चूँ सो आभरण मोतम इंका धोती अने पंचकटने कटाली सो इंको टेन 5% वर्क आ वर्क मोतम इंका अद्रे विधा रेडता सो गणेश चूँ एट्ला दूर मोतम चूपन सो कोई जूम से चूपा मोतम यह विधा गणेश कने से सो चूँ सो चाला मंदी कोरुकुनेदि मन मोहम्म में कला कावाली चूडा की अंदम कावाली पेद्द गणेश मुंबई मॉडल गणेश सो ई गणेश करेक्ट उन्मा अंड अदे विधा मन की श्री रामुनि अवतारंलो गणेश पक्कन इंको गणेश मन की दर्शन इस्तुन्नन्नमाट सो ओक्कसारैते चूपिस्तानु मीकु ए विधंगा उन्नाडो एंदो अनेसैते ओ इक्कड चूसुकोवच्चु श्री रामुनि अवतारंलो गणेश दर्शन इस्तुन्नाडु मनकि इक्कडैते నాలుగు చేతులతో అయితే బాణం పట్టుకొని ఇక్కడ ధనుస్సుని వదులుతున్న విధంగా అయితే గణేశుడు అయితే మనకు దర్శనం ఇస్తుండు. సో ఈ కలరింగ్ కూడా ఏందంటే వీళ్ళు ఓన్ గా చేస్తారు, వేరే వాళ్ళని పెట్టి చేయడం కాదు, వీళ్ళు ఇంటి వాళ్ళే చేస్తారు అన్నమాట కలరింగ్ కూడా. సో వాళ్ళు నచ్చిన విధంగా చేస్తున్నారు అన్నమాట. సో చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా అనిపిస్తున్న గణేశుడు అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు బ్యాక్గ్రౌండ్లో కూడా మీకు నచ్చింది పెట్టుకోవచ్చు అనమాట, ఏ బ్యాక్గ్రౌండ్ కావాలనో ఏందనేసి అయితే మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఈ రెండు గణేశుల తర్వాత ఇంకో మూడో గణేశుడు కూడా పక్కన ఉన్నాడనమాట. ఆ గణేశుడు ఎట్లా ఉన్నాడో చూపిస్తాను మీకు. సో కొంచెం మిల్లా చూపిస్తాను మీకు, ఎందుకంటే మీరు బుక్ చేసుకునే వాళ్ళు మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ వీడియోలలో చూసి ఏ సెకండ్ దగ్గర ఏ గణేశుడు నచ్చిండో ఆ గణేశుని మీరు సెలెక్ట్ చేసుకొని మీకు వీళ్ళు ఒక పంపిస్తే మీకు వీళ్ళు చూపిస్తారనమాట. సో ఇక్కడ గణేశునికి బ్యాక్గ్రౌండ్ కూడా పెట్టారనమాట చూడండి. ఇక్కడ 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 వీళ్ళు ఉండే ఫెసిలిటీ ఏంటంటే వీళ్ళకి ఫోన్ టార్చ్ లైట్తో కూడా వేసినా కూడా గణేశుడు అయితే చెమకాంచే విధంగా అయితే కలరింగ్ అనేది వేస్తారు అనమాట. మన మండపంలో పెట్టిన తర్వాత లైటింగ్ పోయింది అనుకుని ఫోన్ టార్చ్ వేసినా కూడా మనకు గణేశుడు ఇట్లా మెరుస్తాడు, అంత అందంగా అయితే గణేశుని రెడీ చేస్తారు. సో చూడండి మొత్తం మెరుపుతో ఇట్లా మెరుస్తున్నట్లయితే కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ కూడా అద్భుతంగా అయితే గణేశుడు కనిపిస్తుంది. ఇక్కడ నాలుగు చేతులతో అయితే గణేశుడు దర్శనం ఇస్తుండే సూపర్ అబ్బాయి ఇది. ఇది మనకు దాదాపు 20 feet వరకు అయితే గణేశుడు వెళ్ళిండు బ్యాక్గ్రౌండ్తో పాటు. అయితే టోటల్ గణేశుడు అయితే ఇది అన్నమాట. సో సూపర్ కదా, అసలు కిర్రా కనిపిస్తుంది గణేశుడు. అండ్ అదేవిధంగా ఇంకో గణేశుడు కూడా ఇక్కడ ఉన్నాడు. అండ్ ఇంకా గణేశునికి ఇంకా ఫైనల్ కోటింగ్ టచ్చింగ్ అనేది వేయాలి ఇంకా. ఓ చూడండి ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ సూపర్ కదా అసలు. అండ్ అదేవిధంగా ఇక్కడ నుంచి చూడండి గణేశులని అయితే ఒక్కొక్క గణేశుని ఇక్కడ ఈ గణేశుని అయితే మర్చిపోతున్నావు, ఇట్లా మెరిసిపోతున్నావు, మాటలు కూడా రావట్లేదు, అంత అందంగా అనిపిస్తుండు. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా చూసుకోవచ్చు మూడు గణేశులు ఇట్లా లైన్గా ఎంత అద్భుతంగా అనిపిస్తున్నాయి చూడండి ఏదన్నమాట. అండ్ అదేవిధంగా వీళ్ళు 3 feet నుంచి మనకి 7 feet వరకు అయితే గణేశులను కూడా రెడీ చేస్తారు అన్నమాట. అది కూడా లాక్ తీయడం జరిగింది. ఈ గణేష్ షార్ట్స్ వినేకన్న ఛానల్ అని కొట్టి చూడండి మీకు వచ్చేస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు పెద్ద పెద్ద చోళ గణేశులు, తెల్ల పంచతో పెద్ద పెద్ద చోళ గణేశులు అండ్ పండిత్జీ గణేశులు అయితే చాలా వరకు గణేశులను కూడా రెడీ చేసారు. 11 రకాలైన గణేశులను రెడీ చేశారు. ఆ వీడియో కూడా మీరు చూడండి ఒకసారి అయితే వినేకన్న ఛానల్ ఓపెన్ చేసి. అండ్ అదేవిధంగా ఇప్పుడైతే మెయిన్ ముంబై గణేశుల గురించి మాట్లాడుతున్నాం, గణేశులను చూపిస్తాను మీకు. సో స్లోగా చూపిస్తాను మీకు. ఇవైతే ఇవన్నీ ఆల్రెడీ మీరు చూసిండ్రు, అయినా కూడా మిల్లా చూపించుకుంటూ వెళ్తాను మీకు. అయితే చూడండి ఇక్కడ తీసుకోవడానికి మెయిన్ ఎందుకు తీసుకోవాలి అనే ఒక డౌట్తో ఉంటే మీరైతే మెయిన్ మనకి చూడడానికి ఇక్కడ చూడండి కలరింగ్లో కానీ అండ్ ప్రైజ్లో కానీ మనకి
చాలా డిఫరెన్స్ అనేది వస్తాయన్నమాట. కలరింగ్ కూడా వీళ్ళు చాలా ఓన్గా చేస్తున్నారు కాబట్టి చాలా మంచిగా చేస్తున్నారు. అండ్ అదేవిధంగా మనకి ప్రైస్లో కూడా తెలంగాణ మొత్తంలో చూసుకుంటే మనకి ముంబై గణేశ్లు ఎక్కడెక్కడ రెడీ చేస్తారో అన్నిటికంటే మనమే చాలా తక్కువ ప్రైస్కి ఇస్తామనేసి అయితే మనల్ని మాటిస్తున్నారన్నమాట. అది మెయిన్. అండ్ ఇక్కడైతే ఆల్రెడీ గణేశ్లను చూసినాం, కాకపోతే మొత్తం గణేశ్లను చూసినాం, ఇప్పుడైతే ఫినిషింగ్ టచ్ చేసిన గణేశ్లను అయితే చూద్దాం. ఇక్కడ నాలుగు చేతులతోనైతే గణేశుడు మనకు దర్శనం ఇస్తుండు. అండ్ అదేవిధంగా ఇక్కడ శ్రీ శంకరుని అవతారంలో గణేశుడు దర్శనం ఇస్తుండు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ కూడా చూసుకోండి. అండ్ గణేశులు అన్నిటికీ నేను చెప్తున్నా ప్రతి ఒక్కటి ముంబై గణేశులకి ఏంటంటే మనకి మొత్తం కలరింగ్ చేసిన తర్వాతనే ఏ గణేశుడు ఎట్లా అవతారంలో దర్శనం ఇస్తుడు అనేది తెలుస్తుంది మనకి. ఫస్టే మనకు తెలియదు ఏ గణేశుడు ఎట్లా దర్శనం ఇస్తుడు అనేది. అందుకే కలరింగ్ చేసిన తర్వాతనే మనం రావాలనుకున్నాం, కాకపోతే వచ్చినాం మీకైతే చూపించాలనే ఉద్దేశంతో అయితే ఇక్కడ త్రిముఖ గణేశునికి అయితే మనకి ఫినిషింగ్ టచ్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు పైకి కాలు పెట్టుకొని మన గణేశుడు అయితే దర్శనం ఇస్తుండు. ఏ విధంగా దర్శనం ఇస్తుందో చూసుకోవచ్చు ఇదన్నమాట. వర్షం కూడా మళ్ళీ స్టార్ట్ అయింది ఇది. అండ్ ఇక్కడ ఇక్కడ మొత్తం ఫినిషింగ్ టచ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ కలరింగ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి అయితే వీడియో తీద్దాం. అప్పటివరకు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి ప్రతి వీడియోని లైక్ చేసి చూడండి అబ్బా. ధూల్పేటలో ఎక్కడ గల్లీ గల్లీకుండా గణేశులను చూపిస్తా. అదేవిధంగా మన నాగోల్ ఉప్పాలు అన్ని గణేశులను తిరుగుదాం. కాకపోతే అన్ని జాలలు ఏంటంటే ఇంకా కలరింగ్ అనేది వేయలేరు, అందుకే కొంచెం వెనక ముందు ఆడుతున్నాను అనమాట. కలరింగ్ వేయలేరు కదా, చూపిస్తే మీకు కొంచెం ఐడియా రాదు కదా అనేసి ఉద్దేశంతో అయితే కలరింగ్ స్టార్ట్ అయిందాడే మీకు మళ్ళీ ఒకసారి అయితే వీడియో వచ్చి తీయడానికి అయితే ట్రై చేస్తాను మీకు. సో ఇది మన శ్రీ గణేష్ ఆర్ట్స్లో సంబంధించిన గణేష్లు. థ్యాంక్ యూ అందరికీ, జై శ్రీ గణేష. సో సపోర్ట్ చేయండి, సపోర్ట్ అంటే ఏం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వినేకన్న ఛానల్ కావచ్చు, మన రూపాయి వాళ్ళ ఛానల్ కావచ్చు. సో థ్యాంక్ యూ అందరికీ, జై శ్రీ గణేష్.